కొందరికి మాట్లాడడం వచ్చినా ఎక్కడే మాట్లాడాలో తెలియదు. కొందరికి కొన్ని లోపాలు ఉన్నాయి, అంత మాత్రం వాళ్ళు ఏం చచ్చిపోవట్లేదే, అలాగే బతికేస్తున్నారు. తమకు తామే గొప్పవాళ్ళు అనుకుంటున్నారు, మంచివాళ్ళు అనుకుంటున్నారు కూడా ప్రియమైన దేని వల్ల. మరి అలాంటప్పుడు భర్త బాగాలేడు అన్నప్పుడు భర్త గురించి నీ అభిప్రాయం ఏమిటి? మరో భర్త తెచ్చుకుందామా? భార్య బాగాలేదు అనుకున్నప్పుడు భార్యను మార్చేద్దామా, ఇంకో భార్యను తెచ్చుకుందామా? గమనించండి, వద్దు. అదే జరుగుతుంది సమాజంలో, అదే జరుగుతుంది. నా భర్త నాతో సరిగ్గా ఉండడం లేదు, అందుకు నాతో సరిగ్గా ఉండేటువంటి ఎవడో ఆ ఊరితో ఆ ఊర్లో ఓ పోకిరిగాడు తిరుగుతూ ఉంటాడు అటు ఇటు, వీడో ఉద్ధృతి చేస్తాడు అనుకుంటుంది. అదే చిన్నపిల్లల్ని వదిలేసేసి అతనితో పాటు వెళ్ళిపోతుంది, లేదా చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుంది. చివరికి వీళ్ళిద్దరి మధ్య ఆడేదో అడ్డైపోయినట్టు, ఆ పిల్లడు అడ్డైపోయినట్టు, ఆ పిల్ల అడ్డైపోయినప్పుడు చివరికి ఆ పిల్లని చంపేసి పూర్తి చేస్తున్నారు, ఆ పిల్లని చంపేసి పూర్తి చేస్తున్నారు, కొంతమంది ఓతలు పెట్టేస్తున్నారు. తల్లిదండ్రులు ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం వల్ల అర్థం చేసుకుని మనుగడ సాగించవలసి అడ్జస్ట్మెంట్ సర్దుకుని చేయవలసిన చిన్న పొరపాటుని చిన్న పొరపాటు దిద్దుకోండి, పెద్ద పొరపాటు చేసి చిన్న పిల్లల్ని పొట్టన పెట్టుకుంటున్నారు, సమిధులుగా మార్చేస్తున్నారు. కారణం ఏమిటి? కేవలం నీ దురాశ, కామభిలాష, కామభిలాష ఎందు దురాశ కలిగి ఉన్నాం. తద్వారా ఏం సుఖపడుతున్నారు కొంతమంది స్త్రీలు? నా భర్తను వదిలి వచ్చేసాను, ఈరోజు ఇక్కడ ఈ పాటలు పడుతున్నాను అని బాధలు పడేవాళ్ళు లేకపోలేదు, ఏడ్చేవాళ్ళు లేకపోలేదు. పశ్చాత్తాపడినా తమ బతుకును మరలా దిద్దుకునే అవకాశం లేక ఎంతో దారుణమైనటువంటి పరిస్థితుల మధ్య బతుకుతున్నారు ఈరోజు. అటు వెళ్ళలేక ఇటు రాలేక ఎన్నో అవస్థలు పాలవుతున్నారు. ఎంతోమంది పురుషులు తమ భార్య బిడ్డలను వదిలిపెట్టేసి ఎక్కడికో వెళ్ళి వాళ్ళ చేత ఎన్నో బాధలు పడుతూ హీనంగా చూడబడుతూ బాధలు పడుతున్నారు. గమనించండి, ఎక్కడికో వెళ్ళి బాధలు పడే కంటే నీ సొంత భర్త దగ్గర బాధలు పడైనా అతను మార్చుకుని నీ కుటుంబం దిద్దుకోవడం ఎంత ఎంత బాగుంటుందో ఆలోచన చేయ. నీ బిడ్డలు నీ బిడ్డలతో కుటుంబంలో ఒక ఇంట్లో ఉంటే అది ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. నీ సుఖాన్ని కోరుకుని, పరశరీరాన్ని కోరుకుని మీరు వెళ్ళిపోవడం వల్ల ఈరోజు దేవుడు ఏమంటాడు? అలాంటి వారిని నేను దండింపకుండా ఉంటాననుకుంటున్నారా? ఇక్కడ ఏమంటాడు చూసారా? మీలో ప్రతి వాడును, మొదటి దశలోనిక 4:4-5, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగుని అన్యజనుల వలె కామాభిలాష కామం నందు అభిలాష అంటే కోరిక, కామభిలాష ఎందు కాక అలా ఉండకుండా పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరుగు ఎండుటియే దేవుని చిత్తం. నేను ఎలా ఉండాలి, నా బతుకుని ఎలా దిద్దుకోవాలి, నా కుటుంబాన్ని ఎలా బాగు చేసుకోవాలి, నా భర్తను ఎలా మార్చుకోవాలి, నా భార్యను ఎలా మార్చుకోవాలి, ఇది నువ్వు చేసుకోవాల్సిన పని. దానికి భక్తి నీకు ఉపయోగపడుతుంది, దానికి వాక్యం నీకు ఉపయోగపడుతుంది, దానికి ప్రార్థన నీకు ఉపయోగపడుతుంది. ఇవి మానేసి బెంగ పెట్టేసుకుని నా బ్రతికే ఇలా అయిపోయింది అని అనుకుంటూ ఈ సమాజంలో మరోవైపుకు చూడడం, గుర్రాల వలె సగిలించుకుంటూ మరో భార్య చుట్టూ తిరగడం, మరో భర్త చుట్టూ తిరగడం, మరో పురుషుడు చుట్టూ మరో స్త్రీ చుట్టూ తిరగడం నూటికి 100 పాళ్ళు తప్పు. తద్వారా జరిగేటువంటి పరిణామాలు మీరు ఊహించలేరు. తర్వాత మిమ్మల్ని మీరు కోల్పోవచ్చు, మీ కుటుంబాన్ని కోల్పోవచ్చు, తర్వాత మీ బిడ్డలను కోల్పోవచ్చు. ఆ తర్వాత ఒంటరిగా ఉండి మీరు చేసేదేంటి, మీరు ఆలోచన చేయండి. చాలామంది చూడండి, భర్త ఏదో అన్నాడని కుటుంబ కలహాలతో బిడ్డలతో పాటు ఏ బావులను ఏ యొక్క నదులను చెరువులను దూకేస్తారు, పిల్లలు చచ్చిపోతారో తల్లిని ఎవరో రక్షిస్తారు, ఆ బతుకు మరీ నరకం కదండి. బిడ్డలు లేకుండా భర్త సరిలేడనో, లేకపోతే అత్తగారు ఏదో అందనో, మాంగారేదో అన్నాడను, లేకపోతే ఎవరో ఏదో అన్నారనో, నువ్వేదో ఏదో చెరువులోనో ఏ నదులను దూకితే పిల్లలు చచ్చిపోతే ఇప్పుడు నరకం ఎవరికి ఆలోచన చేయండి. కష్టాలైనా సుఖాలైనా ఎవరికే ఏటల కాలం ఉండవు. సుఖమైనా ఎప్పుడు కలకాలమే ఉండదు, కష్టమైనా కలకాలం ఉండదు. దేని తర్వాత అది వస్తూ ఉంటే కొంతకాలం నవ్వుతాం, కొంతకాలం ఏడుస్తాం. ఏడ్చే సమయం వచ్చినప్పుడు ఏడవాలి, నవ్వే సమయం వచ్చినప్పుడు నవ్వాలి. ప్రసంగి గారు చెప్తాడు, నవ్వడానికి సమయం కలదు, ఏడవడానికి సమయం కలదు, పుట్టుటకు సమయం కలదు, చచ్చుటకు సమయం కలదు, ప్రతిదానికి సమయం ఉంది. ఆ సమయాలను అర్థం చేసుకుని అదే అంటారు చాలామంది, కాలమే పరిష్కరిస్తుంది, కాలమే పరిష్కరిస్తుంది. ఆ కాలంలో
జరిగేటువంటి సందర్భాల్లో ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి.